నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సరైన వైద్య సదుపాయాలు లేక ఆక్సిజన్ అందక వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సామాన్యుల విషయంలోనే కాదు, సెలబ్రిటీలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. ఇందుకు సినీ ఇండస్ట్రీ అతీతమేమీ కాదు. తాజాగా పరిశ్రమలో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన మీరా చోప్రా మీకు గుర్తుంది కదా. ఆమె కజిన్స్ ఇద్దరు కూడా కరోనా కారణంగా మృతి చెందడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మీరా చోప్రా బాగా ఎమోషనల్ అవుతూ తన కజిన్స్ మృతి విషయాన్ని షేర్ చేసింది. ఇప్పుడు మనం చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. కరోనా మొదటి వేవ్ వెళ్లిపోయింది, ఇక అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. నేను తక్కువ సమయంలో నా ఇద్దరు కజిన్స్ను కోల్పోయాను. ఇద్దరు కూడా 40 ఏళ్ల వయసులోపు వారే. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, మా కజిన్స్ సరైన సమయంలో చికిత్స అందక మృతి చెందారు. ఆసుపత్రిలో బెడ్ లేకపోవడం వల్ల ఒకరు, ఆక్సిజన్ అందక మరొకరు మృతి చెందారు. నేను వాళ్ళని రక్షించుకోలేకపోయాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఇద్దరి మృతి తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కాస్త ఆందోళనగా కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు ముందెప్పుడూ ఎదురుకాలేదు. లక్షలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోతే ఎలా అంటూ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడి చిత్రాల్లో నటించిన మీరా చోప్రా తర్వాత కాలంలో బాలీవుడ్లో బిజీ అయిపోయింది.